మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు రాజమౌళి కాంబినేషన్ లో సినిమా అయితే రాబోతోంది. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో రాబోయే సినిమాకి మహారాజా అనే టైటిల్ కూడా కన్ఫర్మ్ అవ్వబోతున్నట్లు మన తెలుగు సినిమా వర్గాలు సైతం రీసెంట్ గా సోషల్ మీడియా ద్వారా కన్ఫర్మ్ చేశారు. అయితే ఈ సినిమా టీం అనుకున్న దానికన్నా బాక్సాఫీస్ దగ్గర అంచనాలైతే బీభత్సంగా ఉన్నాయి. రీసెంట్ గా మన రాజమౌళి కూడా జపాన్ లో ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి అయితే కన్ఫర్మ్ చేశారు. సూపర్ స్టార్ తో చేయబోయే సినిమాని దాదాపు 16 నెలల్లో కంప్లీట్ చేయబోతున్నట్లు, సినిమా త్వరగా కంప్లీట్ అవ్వడం కోసం చాలా జాగ్రత్తలు తీసుకోబోతున్నారు అని కూడా మన రాజమౌళి అయితే కన్ఫర్మ్ చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్న ఈ సినిమా టీం ఈ సినిమా స్టోరీని మరోసారి అయితే మార్చి రాయబోతున్నారట. ఈ సినిమా స్టోరీ మొత్తాన్ని కూడా ఆల్మోస్ట్ రీరైట్ చేయబోతున్నట్లు మన టాలీవుడ్ నుంచి ఇన్సైడ్ టాక్ అయితే వినిపిస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాలోని పాటల కోసం చాలా జాగ్రత్తలు అయితే తీసుకోబోతున్నారట. హాలీవుడ్ సినిమాలా తెరకెక్కిస్తున్నారు కాబట్టి హాలీవుడ్ సినిమాల్లో సినిమా మెయిన్ స్టోరీకి తప్ప పాటలకైతే అంతగా స్కోప్ ఉండదు. సూపర్ స్టార్ తో చేయబోయే సినిమాకి కూడా రాజమౌళి మెయిన్ ఫోకస్ మొత్తం కూడా ఈ సినిమా స్టోరీతో పాటు హాలీవుడ్ ఆడియన్స్ కోసమే కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు అయితే తీసుకోబోతున్నారు. అంతేకాకుండా ఈ సినిమా విఎఫ్ఎక్స్ దగ్గర నుంచి క్యాస్ట్ అండ్ క్రూ మొత్తం కూడా ముందుగా హాలీవుడ్ నుంచే సర్చింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. ఇప్పటికే కొరియా నుంచి ఒక హీరోయిన్ ని సెలెక్ట్ చేయబోతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. కానీ హాలీవుడ్ సినిమాలో ఉంటే మాత్రం మన ఇండియన్ ఆడియన్స్ కి బోర్ కొట్టేస్తుంది. మన ఇండియన్ సినిమా కమర్షియల్ ఆడియన్స్ కి కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు ఈ సినిమాలో మాస్ సాంగ్స్ కూడా ఉన్నాయి. రీసెంట్ గానే ఆస్కార్ అవార్డు అందుకున్న కీరవాణి రీసెంట్ గానే ఈ సినిమాలోని కొన్ని పాటలనైతే కంప్లీట్ చేసినట్టు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సినిమాలో ఇండియన్ ఆడియన్స్ కి కావాల్సిన మాస్ సాంగ్స్ కూడా ఉంటాయి కాబట్టి సినిమాలో ఇండియా నుంచి మరో హీరోయిన్ కూడా ఉండే అవకాశం అయితే ఉంది. బాలీవుడ్ నుంచి దీపికని ఈ సినిమా కోసం సెలెక్ట్ చేయబోతున్నట్లు వార్తలు కూడా వచ్చిన విషయం మనందరికీ తెలుసు. ఈ సినిమా లాంచ్ ఈవెంట్ కంప్లీట్ అయిన తర్వాత సినిమాలో హీరోయిన్ గా ఎవరు చేయబోతున్నారు అనేది కూడా అఫీషియల్ గా కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది. మన డైరెక్టర్ రాజమౌళి ప్లాన్ చేసినట్టుగా ఈ సినిమాని జర్మనీ నుంచే తెరకెక్కించబోతున్నారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి.